డాక్టర్ గారు శివరామ్ గారు ఇలా అడుగుతున్నారండి, మా అమ్మాయి పల్లవి ఇంజనీరింగ్ చదువుతోంది, చిన్నప్పటి నుండి తనకి కోపం చాలా ఎక్కువ, ఒక్కోసారి చిన్న పెద్ద అని లేకుండా మాట్లాడుతుంది, నన్ను వాళ్ళ అమ్మని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటుంది, తన మాట తీరు వల్ల తనతో ఎవరు ఎక్కువ కాలం స్నేహం చేయరు, తను ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడుతుందోనని భయంగా ఉంది, మేము ఎంతగా చెప్పినా తను కోపం తగ్గించుకోవడం లేదు, మా అమ్మాయి కౌన్సిలింగ్తో మారుతుందా అని అడుగుతున్నారు. శివరామ్ గారు, మీ అమ్మాయి పల్లవి విషయానికి వస్తే కనుక సర్వసహజంగా ఈ వయసులో ఉండేటటువంటి ఒక సహజమైనటువంటి గుణం లక్షణం ఏంటంటే కనుక అసహనం, భావోద్రేకం కోపం ఉండేటటువంటి వాళ్ళకి సర్వసహజంగా నచ్చినటువంటి అంశం ఏంటంటే వేలెత్తి చూపెట్టడం. వాళ్ళు తప్పు చేశారు అనేటటువంటిది వాళ్ళు వైపు వేలెత్తి చూపెట్టకుండా బ్లేమ్ చేయకుండానే మనం అది డీల్ చేయగలగాలి. ఎలాగ వాళ్ళ కోపం వాళ్ళకి ఒక శాపంగా మారుతుంది, వాళ్ళ కోపం వల్ల వాళ్ళ టెక్నికాలిటీ ఎలా పోతుంది, వాళ్ళ కోపం వల్ల వాళ్ళ కెరీర్ ఎలా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ కోపం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఎలా పాడవుతుంది అనేటటువంటికి, వాళ్ళ కోపం వల్ల వాళ్ళకి ఏ నష్టం ఉంది అనేటువంటి సబ్జెక్ట్ ఈ తరానికి బాగా అర్థమవుతుంది. దీనికి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు అమ్మాయి ఏదైనా తప్పు చేసింది అనుకోండి, వెంటనే మనం అక్కడికక్కడ చెప్పాలి అని అనుకుంటాం. యూజువల్గా యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉన్నటువంటి వాళ్ళకి అక్కడికక్కడ చెప్తే కనుక కోపం 2 రెట్లు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్లో అది కంక్లూడ్ చేయడానికి ట్రై చేయకుండా, ఎప్పుడైతే కూల్ అట్మాస్ఫియర్ ఉండి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా ఉన్నప్పుడు, ఏమో ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావు కదా, మరి నిన్ను ఎందుకు అలా మాట్లాడావు, నిన్ను అలా కాదు కదా, ఇలా చేస్తుంటే బాగుంటుంది కదా, మా సైడ్ ఏమైనా తప్పులుంటే చెప్పు, మా ప్రవర్తన, మా తీరు, మా యొక్క వ్యవహారాల్లో ఏమైనా తప్పు ఉంటే చూపెట్టు అని అడిగేటటువంటి ధైర్యాన్ని కూడా మీరు మీ వైఫ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే నా తప్పు ఏముంటుంది అనేది అడగటానికి చాలామంది ఇష్టపడరు. నీ తప్పు అని మాట్లాడటానికి అనుకుంటారు పిల్లలు అలా. సో నాదేమైనా తప్పుందా, మా పేరెంటింగ్లో ఏమైనా తప్పుందా అనేటటువంటి ధైర్యంగా అడిగేటటువంటి ప్రశ్నలు కూడా మీరు రెడీ అవ్వాలి అనేది నా అభిప్రాయం అండి. కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది శివరామ్ గారు.